రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2023 ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 7 వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ శాంతి థియేటర్ పక్కన హైదరాబాద్. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికీ ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్, హైదరాబాద్. ప్రభు పేరట అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు వాక్యం అందించడానికి నేను ప్రేరేపించబడినాను. అది బద్ధకత్వం గురించి. బద్ధకత్వము, సోమరితనము, ఇది ప్రధాన పాపములైన 7 పాపాల్లో పరిగణింపబడింది. ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద 7 డెడ్లీ సిన్స్. ఏ 7 ప్రధానమైన పాపములు? 1, గర్వము, దురాశ, శరీర ఇచ్ఛలు, అసూయ, తిండిపోత్తనం, కోపము, ఈ బద్ధకత్వం. మరి బద్ధకత్వము ఒక పాపమా? అవును, బద్ధకత్వము ప్రధాన పాపంలో ఒక పాపంగా పరిగణింపబడింది. బద్ధకత్వము, సోమరితనం గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. చాలాసార్లు నేను సోమరితనం గురించి వివరించిన, ఈరోజు బద్ధకత్వము గురించి, మరి బద్ధకత్వంకు సోమరితనంకు ఉన్న వ్యత్యాసం కూడా చెప్పాలని ఆశపడ్డాను. మనకు తెలుసు వాక్యంలో ప్రసంగి 10:18 సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోను, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును అని ప్రసంగి 10:18 ఉంది. బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడని సామెతలు 10:4 ఉంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడని, ఇది మాటి మాటికి మనం వింటూనే ఉంటాం ఈ మాట. బద్ధకస్తుడు దరిద్రుడవుతాడు అంటే వాడు సోమరివాని చేతులు పని చేయనొల్లవంట. బద్ధకస్తుడు పని చేస్తాడు కానీ చాలా మెల్లగా చేస్తాడు, చాలా విసుగుతో చేస్తాడు, వేసారితనంతో చేస్తాడు, అలసటతో చేస్తాడు, వాళ్ళలో చురుకుతనం ఉండదు. అంటే 2 వ్యత్యాసాలు చూడండి, సోమరితనానికి బద్ధకత్వానికి. సోమరితనం ఉండేవాడు వేటాడినను పట్టుకోడంట, వాడు కలలో వేటాడతాడు, వాడు అస్సలు నిద్రపోతానమాట, ఎప్పుడో నిద్రవాని. వాక్యంలో మీరు అనేక పర్యాలు సోమరితనం గురించి, సోమరివాని గురించి సామెతల గ్రంథంలో చూస్తారు. వాడు కలలో వేటాడతాడు, అన్నీ ఈజ్ ఎ డ్రీమర్. వాడు ఇది కావాలి అది కావాలని ఆశిస్తాడు కానీ వాడు ఒక్కడి కూడా సాధించాడు. అందుకే సోమరి వాడు వేటాడతాడు కానీ పట్టుకున్నాడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని సామెతలు 12:27 మనం చూస్తున్నాం. అంటే ఈ బద్ధకత్వం ఏంటి, సోమరితనం ఏంటి? సోమరితనం గలవాడు పనే చేయడు, బద్ధకస్తుడు పని చేస్తాడు కానీ చాలా మెల్లగా చేస్తాడు, మనకి చురుకుతనం లేదు. ఈజ్ వెరీ వెరీ స్లో ఇన్ హిజ్ వర్క్, నో ఎంతూజియాజం, ఒక ఆవేశం లేదు పనిలో, ఏదో చేయాలి కదా అని చేస్తాడు అన్నమాట, అత్యాసక్తితో చేయడు. ఎంతూజియాజం అనే ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, అది చాలా గొప్ప పదం, అది దేవుడి నుండి రావాలి. అంటే యు హ్యావ్ టు బీ వెరీ 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 స్పీడ్ ఇన్ యువర్ వర్క్. అంటే నీవు ఎంతో ఆసక్తితో, ఎంతో ఆశతో ఒక పని చేస్తున్నావు, అది దేవునికి చాలా ఇష్టమని వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి కూడా నీకు చురుకుతనం కావాలి. హెబ్రీ పత్రిక 6:12 ఒకసారి చదువుతాను. హెబ్రీ పత్రిక 6:12 11-12 మిళితమైంది. దాని ముందు 10వ వచనం కూడా నేను చదువుతున్నాను. హెబ్రీ 6:10-12. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుసటకు దేవుడు అన్యాయస్తుడు కాడు.
మనం సేవ చేస్తాం, దేవునికి ప్రీతికరమైన కార్యాలు చేస్తాం. అవి ఏవి కూడా దేవుడు మర్చిపోడు. మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. 11వ వచనం, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఈ రీతి వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించున్నాను. అంటే ఆసక్తి చురుకుగా ఉండే వాళ్ళకి ఆసక్తి వాళ్ళలో చూస్తాం, దైవావేశం మనం చూస్తాం, కానీ బద్ధకస్తులకు ఆసక్తి ఉండదు. ఇక్కడ వాక్యములు ఏమంటుంది, మీరు మందత్వం ఉండద్దు, బద్ధకత్వం ఉండకూడదు. మీరు మందులు గాక విశ్వాసం చేత ఓర్పు చేత దేవుని వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలి. మీరు అటు వారిని పోలి నడుచుకోవాలి. మీ నిరీక్షణ పరిపూర్ణం కావాలి. మీరు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించున్నాను అంటున్నాను. హెబ్రీ 6:12 అంటే ఈ దేవుని మాట. ఈ మన జీవితం నుండి బద్ధకత్వము, సోమరితనం, ఇది మన దరిద్ర లక్షణాలు. ఇది దారిద్ర్యానికి దారితీస్తుంది. ఆత్మీయ దారిద్ర్యం, మరి లోక సంబంధమైన దారిద్ర్యం కూడా దారితీస్తుందని మనము గమనించాలి. అంటే ఈ యొక్క నిరంతర ప్రార్థనలో, అంటే రౌండ్ ద క్లాక్ ప్రేయర్, అంటే ఎంత చురుగ్గా ఉండాలి కదా. కొన్నిసార్లు సాతానుడు అంటాడు ఏం అవసరం లేదు, తర్వాత మన సమయం కాదు, అది మరు నిమిషం ఏమవుతుందో మనకు తెలియదు. నేడు అనే సమయం ఉండగానే మీరు రక్షణ పొందాలని వాక్యంలో ఉంది కదా. నేడు అనే పదము దేవుని పదం, రేపు అనేది సాతాను పదం. అది ఎప్పుడు కూడా రేపు చేయి పని, రేపు చేయి అంటది. సాతాను మనల్ని ఆ పని చేయకుండా చేస్తుంది. మనల్ని దేవుడు దీవించాలని ఆశిస్తాడు. సాతానుడు ఆ దీవెనలన్నీ అపహరించాలని వాడు కోరుతూ ఉంటాడు. మరి మన జీవితం నుండి ఈ యొక్క సోమరితనం కానీ బద్ధకత్వం కానీ తొలగించాలి అనేది మనము దేవుని కోరుకోవాలి. మనం ఆసక్తితో దేవుని పనిచేయాలని రోమీలకు రాసిన పత్రిక 12:11 చూడండి. ఆసక్తి విషయంలో Romans 12:11, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మందులుగా ఉండొద్దు అంట మనం. చూడండి, ఇప్పుడు సేవకులైనా విశ్వాసులైనా వారు మరి ఆసక్తితో దైవ కార్యాలు చేస్తూ, ఆసక్తితో ప్రార్థన చేస్తూ, ఆసక్తితో ప్రజలు నడిపిస్తూ, ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభును సేవిస్తే అది ఎంత భాగ్యం. ప్రజలందరికీ మనం సేవలు అందించవచ్చు, మనము బాగుపడతాం. దేవుడు అన్యాయస్తుడు గాడు మన పనిని మర్చిపోవడానికి, మనం చూపిన కార్యాన్ని, మనం చూపిన పరిచర్యను, మనము చేసిన పనులను మర్చిపోవడానికి దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఆసక్తి విషయంలో ఎప్పుడు మందులు కావద్దు. బద్ధకత్వాన్ని తొలగించుకోవాలి, సోమరతనాన్ని తొలగించుకోవాలి, అధిక నిద్ర తొలగించుకోవాలి. అధిక నిద్ర వల్ల దరిద్రత వస్తుంది. కావాల్సినంత నిద్ర మనకు అవసరం, కానీ ఎక్కువగా పండుకోవడం, పండుకొని పొర్లుతాడంట సోమరివాడు. సోమరివాని గురించి ఉంది, ఇంకా కొంతసేపు చేతులు ముడుచుకుంటా, ఇంకా కొంతసేపు నేను పనుని ఉంటా, ఇంకా కాలు ముడుచుకుంటా, నేను అటు తిరుగుతా. ఉతక మీద తలుపు తిరుగును సోమరివాడు తన పడక మీద తిరుగుతాడంట. ఉతక మీద తలుపు తిరిగినట్టు సోమరివాడు తన పడక మీద తిరుగుతాడంటే ఇలాంటి బద్ధకత్వము, సోమరితనం వదులుకోవాలి. మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంటే దేవుని మీద ఉన్న ప్రేమ, ఆసక్తి, చురుకుతనం, ఆ వేగము, ఆ ఎనర్జీ, ఆ ప్యాషన్, అంటే తీవ్రమైన కోరిక, ఆ మొమెంటం అంటారు ఇంగ్లీష్లో, ఊపందుకునే రీతిగా తిరిగి మనం మండింపబడాలి. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండాలని Leviathan 6:12 ఉంది. అది మనకు ఈరోజు UPF పరిచర్లో నెరవేరింది. దేవునికి స్తోత్రం. చిరకాల వాంఛన, అది చిరకాల వాంఛ, 30 ఏళ్ల కోరిక నెరవేరింది. ఎందుకంటే ఎప్పుడు నేను దేవుణ్ణి అడిగేది, దేవ బలిపీఠం మీద నిత్యం అగ్ని మండాలి. నా హృదయం అనే బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుతూనే ఉంటుంది. ఆ దేవుని గురించి నా ఆసక్తి మండుతూనే ఉంటుంది. ఇంకేది చేయాలి, ఆగకుండా సేవ చేయాలి. వయసు మర్చిపోతాను, నేను అలసట మర్చిపోతాను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. నాకు ఇన్ని మేలు చేసిన దేవునికి తిరిగి నేను ఏం చేయాలి? అవును, అలా చేసే నేను ఆశీర్వదింపబడినాను. దేవునికి స్తోత్రం. దేవుడు మన క్రియలను చూస్తాడు, పరిచర్యను, కన్నీళ్లను, విశ్వాసాన్ని, సహనాన్ని, ప్రేమను చూచే దేవుడు ఆయన, చూస్తున్న దేవుడు. కాబట్టి అత్యాసక్తితో మనం ప్రార్థించాలి. సంఘం అంటే అత్యాసక్తితో ప్రార్థించిందంట. పేతురు చెరసాలలో ఉన్న Apostles 12:5 ఉంది. హౌ డిడ్ ద చర్చ్ ప్రే? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పేతురు చెరసాలలో ఉంచబడాను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయించుండే. అత్యాసక్తి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, రోగంలో ఉన్నారంటే అత్యాసక్తితో, కన్నీళ్లతో, బంధకాల్లో ఉన్న వారి కొరకు, మరి క్రీస్తు నిమిత్తం హింసింపబడే వారి కొరకు, చెరసాల్లో మూలుగుతున్న వారి కొరకు, అన్యాయం సహించే వారి కొరకు, పని దేవుని పని చేసేవారి కొరకు, సంఘము కొరకు, సంఘ నాయకుల కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయాలి.
ఇట్టి ఆత్మను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం వాడుకోవాలి. యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన మరి ఐశ్వర్యం, దేవుడు నీకు ఇచ్చిన సదుపాయాలు, దేవుడు నీకు ఇచ్చిన మరి వనరులు అన్నీ కూడా దేవుని కొరకు వాడడానికి అత్యాసక్తి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యోహాను గురించి నేను చదివినప్పుడు యోహాను సువార్త 5:35 ఒక మంచి మాట ఉంది, అది మీరు రాయాలి. సోమరి వాళ్ళు బద్ధకస్తులు ఈ మాట రాస్తే దేవుడు ఆ బద్ధకత్వం, ఆ సోమరితనం అది కొట్టిపారవేస్తాడని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నేను కూడా రాయాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 5:35 ఒక మాట ఉంది. యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండాను. ఎంత మంచి మాట. హీస్ ఆల్వేస్ బర్నింగ్ లైక్ ఎ బర్నింగ్ షైనింగ్ ల్యాంప్. చూడండి, మనము ప్రభు కొరకు మండకుంటే తొందరలోనే ఆరిపోతాం. చూడండి, ఒక మరి ఒక ఫ్లేము అది బిక్కు బిక్కుమని వెలిగితే అది కొంతకాలం అయిన తర్వాత ఆరిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ నూనెను పోసి దాన్ని మనం మండిస్తూ ఉండాలి, మండిస్తూ ఉండాలి. నిత్యం మండాలి, నిత్యం మండాలి. 30 ఏళ్ల నుండి మండుతున్నాను నా గుండె, ఇంకా మండాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను ఆరిపోకూడదు, ఆగిపోకూడదు, ఆరిపోకుండా జాగ్రత్త పడాలి. ఒకప్పుడు బాగా మండినాము, ఇప్పుడు చాలా బగ్బగ్ అంటున్నాము. అయితే మనం పరిశుద్ధాత్మ తైలం కొరకు మనం అడగాలి. అట్టివారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా మండించాలి అనే ఆశ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ డెఫినెట్లీ పోర్ హిస్ ఆయిల్ అనాయింటింగ్ ఆన్ us and విల్ బర్న్ లైక్ జాన్. మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను అని మాటలో ఉంది. యెషయా 42 మనం చూస్తే ఒక మంచి మాట ఉంది. బద్ధకస్తులకు, సోమరి వాళ్లకు, పనిలో జాగు చేసే వారి కొరకు యెషయా 42:3, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. అంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ లేజీ పీపుల్ యాజ్ వెల్ అస్ స్లాత్ఫుల్ పీపుల్. ఇంగ్లీష్లో డిఫరెన్స్ ఉంది లేజీనెస్కు, స్లాత్ఫుల్నెస్కు. అంటే సోమరితనానికి, బద్ధకత్వానికి చాలా తారతమ్యం ఉంది. సోమరి వాడు పని చేయడు, బద్ధకస్తుడు పని చేస్తాడు, కానీ చాలా విసుక్కుంటూ నలుక్కుంటూ మరి చాలా ఎనర్జీ లేకుండా పనిచేస్తాడు. చెయ్యాలి కదా అని చేస్తాడు అనమాట. చాలామంది చూస్తాను, నాకు 30 ఏళ్ళ అనుభవం కదా సేవలో, కానీ కుటుంబంలో 42 సంవత్సరాల అనుభవం. పని వారిని చూస్తే కొందరు చాలా అసలు ఎందుకు వచ్చిందో ఈ పని అన్నట్టు చేస్తారు, దరిద్రులు అయిపోతారు అటువంటి వాళ్ళు. నేను ఎప్పుడు గద్దిస్తాను కొంతమంది స్త్రీలను, ఏ జాగ్రత్త, నువ్వు చాలా నసుక్కుంటూ చేస్తున్నావు పని, స్లోగా చేస్తున్నావు, నీ చేతులకు దేవుడిచ్చిన పని నీ శక్తి వంచన లేకుండా చేయాలంట. అప్పుడే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. దేవుని స్తోత్రం. ఇంటి పని కానీ, బయట పని కానీ, ఆఫీస్ పని కానీ ఉత్సాహంతో చేయాలి. ఎంతూజియాజం అనే పదానికి దేవుడు అని అర్థం అని ఎక్కువ దగ్గర నేను చదివినాను. అంటే ఆ దేవుడు ఆ శక్తిని ఇస్తాడనమాట నీకు ఫుల్ ఉత్సాహంతో పనిచేయడానికి. అయితే ప్రసంగి గ్రంథంలో మాట ఉంది, నీ చేతిలో దేవుడు ఏమైనా పని ఇచ్చినాడా, దాన్ని నువ్వు ఏ శక్తి వంచన లేకుండా చేయాలంట. దేవుడు నీ చేతికి ఇచ్చిన పని ఏ శక్తి లోపం లేకుండా చేయాలని ప్రసంగి 9:10 చదవండి. చేయుటకు నీ చేతికి ఇచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయం. ఎంత పెద్ద మాట. చనిపోయిన తర్వాత మనం పనిచేస్తాం, మరి మనం ఎంత నిస్సహాయ స్థితిలో పడి ఉంటాం కదా ప్రాణం లేకుండా. దేవుడు ఊపిరి తీసేసినాక మరి వీ కాంట్ ఈవెన్ మూవ్ అవర్ లిటిల్ ఫింగర్, చిన్న చిటిక నీళ్ళు కూడా నువ్వు కదపలేవు చనిపోయిన తర్వాత. ప్రాణం ఉన్నప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చొక్క పెట్టుకోవాలని, నీ గుండెలో మరి ఆ యొక్క వెలుతురున్నప్పుడే అంత చక్క పెట్టుకుని, నీ ప్రవర్తన చక్క పెట్టుకోవాలి, నీ కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలి, పిల్లల్ని చక్క పెట్టుకోవాలి, హుషారుగా పనిచేయాలి. 60 దాటిన వాళ్ళు ఓ ముసలితనం వచ్చిందని చాలామంది అత్తలు కూర్చుంటారు చీర మీద. అట్టి స్త్రీలతో కూడా నేను మాట్లాడుతున్నాను. రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది రోగం అంటే కథలు కూర్చున్న దగ్గర కోడలు తెచ్చేయాలి టీ, కొద్ది లేచి కోడలు కూడా సాయం చేసి, కొద్ది చిన్న పిల్లల్ని చూస్తుంటే ఆ రక్త ప్రసరణ ద్వారా ఎన్ని ఆరోగ్యం, ఎంత బాగుంటుంది ఆరోగ్యం, సంతోషంగా నువ్వు ఉంటావు, నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ఉంటావు. లేదు పీటకం వేసుకున్న పని ఎంత అయిపోయింది, హోంవర్క్ అయిపోయింది అంటారు. హోంవర్క్ ఎప్పుడైపోతుంది, నీ ఊపిరి పోయినప్పుడు అయిపోతుంది. అంతవరకు నువ్వు పని చేస్తూనే ఉండాలి, ఏదో ఒక పని, ఏదో ఒక పని చేస్తున్నప్పుడు దేవుని కనికరం నీ మీద, నీ పిల్లల మీద ఉంటుంది. ముసలి ప్రాయంలో ఉండేవారు, పురుషులైనా స్త్రీలైనా గమనించండి మాట, కీప్ ఆన్ వర్కింగ్. మన డాక్టర్ దగ్గర వెళితే
ఒక అందరితో చెప్తున్నాడు, ఒక పేషెంట్తో డాక్టర్ చెప్తున్నాడు, మూమెంట్ కావాలండి మీకు, మూమెంట్ కావాలి అంటే ఏంది మూమెంట్ అని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు కదలాలి, బాగా కదలాలి, ఒళ్ళు కదలాలి, పని చేయాలి, నువ్వు వంగాలి, ఇల్లివ్వాలి, అటు నడవాలి, వాకింగ్ చేయాలి, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి, ఇంట్లో ఉన్న పనులు చిన్న చిన్న పనులన్నీ చేస్తుంటే రోగం రాదన్నాడు. నాకు చాలా సంతోషం అయింది, అప్పుడే గుర్తొచ్చింది వాక్యం, వయసు పైబడ్డదని ఒక దగ్గర కూర్చుంటే లేని రోగాలు పుడతాయి, లేచి పని చేయాలి. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ 80-90 సంవత్సరాల వయసు గల వారు డ్రైవ్ చేస్తున్న కారు ఆశ్చర్యమైంది నాకు. లేడీస్ కూడా హౌ స్మార్ట్ దే ఆర్ రియల్లీ, ఎందుకంటే వారు పిల్లల మీద ఆధారపడరు, పిల్లలందరినీ పెద్దగైన పంప్ చేస్తారు. 15 ఇయర్స్ కాగానే వాడు పోయి వెతుక్కోవాలి వాళ్ళ ఉద్యోగం, వారి భవిష్యత్తు అంతా. ఆఖరికి ఇద్దరే ఉంటారు భార్య భర్తలు, కొన్నిసార్లు ఒంటరితనం ఉంటుంది, భర్త చనిపోయి భార్య, భార్య చనిపోయి భర్త, అయినా వారు ఒక సవాల్తో జీవితాన్ని ఎదుర్కొంటున్నారు. చూడండి, ఒక మూలన బడి లేరు వాళ్ళు, దే డ్రైవింగ్ దేర్ ఓన్ కాల్. మరి అక్కడ ఎప్పుడు మంచు పడుతూ ఉంటా, మంచు రేకుతో తీసేస్తూ ఉండాలి, క్లియర్ చేసుకోవాలి, వాకిలి కారు శుభ్రం చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పనోళ్ళు ఉండరు, అక్కడ ఎంత ధనవంతులైన పనోళ్ళు దొరకరు, అక్కడ సొంతగా చేసుకోవాలి అన్ని పనులు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఆయుస్సు, శక్తి, బలము, శక్తి వంచన లేకుండా దేవుడు మన చేతులకు ఇచ్చిన పనిని చేయాలి. బద్ధకత్వం యూపీఎఫ్లో ఉండకూడదని నా ప్రార్థన. యేసుప్రభు ఏమన్నాడు చూద్దాం, యోహాన్ సువార్త 17:4 John 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇది చెప్పాలి మనం, బా ఈ మాట రాయాల. నేను దేవుని దగ్గర పోయినప్పుడు ఈ మాట మరి నా సమాధి మీద రాస్తే ఎంత బాగుందని నేను కోరుకుంటున్నాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. వాట్ ఎ స్ప్లెండెడ్ స్టేట్మెంట్, ఎంత స్ప్లెండెడ్ స్టేట్మెంట్ ఇది. నువ్వు నాకు పని ఇచ్చినావు, ఆ పని నేను తుద శ్వాస మట్టుకు నేను చేసినాను, నేను ముగించినాను, నా పని ముగించి నీ వద్దకు వస్తున్నాను, భూమి మీద నేను నిన్ను మహిమపరిచినాను. హల్లెలూయా. మరి దేవుడు ఈ మాటలతో ఈరోజు ఉదయకాలం నన్ను బలపరచునుగాక. ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చినాడు. ఏ జనానికి చేయాలంటే మేలు నేను చేస్తాను అన్నాడు ముందే నాకు దేవుడు. నేను సేవలో ఆరంభములోనే దేవుడు నాకు ఒక మాట ఇచ్చినాడు, ఆ వాగ్దానం చదివి నేను ముగిస్తున్నాను. నిర్గమకాండ 34:10, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. అది ఈ నిరంతర ప్రార్థన ద్వారా నెరవేరింది. ఇంకా నేను అద్భుతాలు చూడబోతున్నాను. 34:10, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేశాను. నువ్వు ఏ ప్రజల నడుమన నడుచున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. చూడండి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చినాడు ఆరంభంలో. 92 ఇచ్చినాడు ఈ వాగ్దానం, 30 జరిగింది, ఇంకా జరగబోతుంది, అనేకమైనవి జరిగినాయి, కానీ ఇది ఒక పెద్ద కార్యం. ఇది నిరంతర ప్రార్థన 24/7 అంటే ఇట్స్ మామూలు మాట కాదు. ఇది అనుకుంటే జరిగేది కాదు, కోరుకుంటే వచ్చేది కాదు, ఇది నిరంతర ప్రార్థన. దేవుని దాసరాలు నేను చేసినాను, నా వాగ్దానాన్ని నేను ఆసక్తితో పొందుకున్నాను. మరి ఈరోజు నేను కన్నులారా చూసి ఆనందిస్తున్నాను, అనేకులు ప్రార్థన వలయంలో వచ్చి ప్రార్థిస్తున్నారు. అది ఎంత దేవునికి మహిమకరమైన కార్యం ఇది. ఇది ప్రభు రాకడ పర్యంతము నిరాటంకంగా జరగాలని నేనైతే ప్రతిదినం కోరుతున్నాను. సాతానుడు వాడు అణిగిపోవాలి, సాతాను చిత్తుగా ఓడిపోవాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలకు విడుదల కావాలి, దేవుని ప్రజలకు ఆశీర్వాదాలు రావాలి, దేవుని ప్రజలు సంతోషించాలి. దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ప్రజలందరి ఎదుట దేవుడు చేసే కార్యాలు ఎంత మహత్తరమైనవి. మరి ఈ సేవ మనం ఇంకా ముందుకు ఆసక్తితో, మీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయకండి. స్టిరప్ ద గిఫ్ట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. స్టిరప్ అంటున్నాడు అంటే నీలో ఉన్న పవిత్రమైన వరమును అలక్ష్యం చేయకుండా, తలాంతులను అలక్ష్యం చేయకుండా, వరములను ఆ యొక్క మరి దేవుడిచ్చిన ఆ గిఫ్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అని వాడాలి, క్రమంగా ఉండాలి, చక్కగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ఇంటిని బాగు చేస్తాడు దేవుడు. ఉదయం లేవాలి. పిట్టలు లేస్తున్నాయి, మనం ఎందుకు లేవకూడదు? మీకు వేరే భారాలు ఏమి లేవు కదా. మరి దేవుని సన్నిధిలో మరి అందరితో కలిసి ప్రార్థన చేస్తే కుటుంబానికి ఎంత మేలు. కీడు కొట్టివేయబడుతుంది, కుటుంబాలు ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెనని యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చినాడు. యూ షుడ్ బికమ్ ఎ బర్నింగ్ ల్యాంప్. అవును, పరిశుద్ధాత్మ తైలాన్ని నా జీవితంలో అయినా నీవు ఆ పరిశుద్ధాత్మ తైలాన్ని అనుగ్రహించి నేను ఒక మండుతున్న ఒక దీపంలాగా ఉండాలి ప్రభు.
ఆసక్తి విషయంలో నేను మాంద్యుడను మాంద్యురాలు కాకుండా ప్రభువారి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడానికి, శ్రమలో నాకు ఓర్పు కావాలి, నిరీక్షణలో నేను సంతోషించాలి, వాగ్దానాలు స్వతంత్రించుకోవటంలో నేను ఆసక్తి చూపెట్టాలి, పాటలు పాడాలి, ప్రార్థించాలి, వాక్యం చదవాలి, ఆరాధించాలి, మందిరానికి వెళ్ళాలి, నా కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకోవాలి, నువ్వు ఇచ్చిన పని నేను చేయాలి ప్రభు, నేను సోమర్తనం కానీ బద్ధకత్వం నాలో తొలగించమని ప్రార్థిద్దాం. ఎందుకంటే అది ప్రధాన పాపం అంటది, నిన్ను నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది బద్ధకం. బద్ధకం ఎప్పుడు కంప్లైంట్స్ ఎక్కువందరూ అయితే ఎప్పుడు సనగుడే ఉంటుంది, ఎప్పుడు ముఖం వికారం చేసుకొని దేవుడిచ్చినవేవి లెక్క పెట్టకుండా అలక్ష్యం చేస్తూ సనగుతూ గడుపుతారు. దరిద్రం అప్పుడే వస్తుంది వారింటికి, దరిద్రం చుట్టుకుంటుంది. బద్ధకము సోమర్తనం ఉంటే చుట్టేస్తుంది నేను, అది దరిద్రం లాక్కెళ్తుంది నాశనంలోకి. కాబట్టి వదులుకోవాలి దాన్ని. మనల్ని పాడు చేసే స్వభావం దరిద్రత, ఈ బద్ధకత్వం. ఎవ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారని వాక్యంలో. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఉదయం లేసి దేవుడిచ్చిన పనులన్నీ చకచక పెట్టుకొని చక్క చేసుకొని ఎంత ఆరోగ్యం ఉన్నా లేకున్నా దేవుడిస్తాడు ఆరోగ్యం. ఆయన ఆరోగ్య ప్రదాత, నీకు స్వస్థత అనుగ్రహించే దేవుడు. నీకు ఆరోగ్యం మరల రప్పిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి, మాంద్యులుగా కాకుండా చురుకుగా. ఇంత గొప్ప అవకాశం దేవుడిచ్చినప్పుడు దాన్ని నలుగురు చెప్పి వారిని చేర్చి ఇది ఇంకా గొప్ప మండాల మంట, ఇంకా మండాలి, లోకమంతా వ్యాపించాలని మనం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. బద్ధకత్వం దరిద్రం దారితీస్తుంది, సోమరివాని ఇల్లు కూలబడిపోతుందని వాక్యంలో ఉంది. వాని చేతులు పనిచేయని వాళ్ళమంట. బద్ధకస్తుడు ఆసక్తి విషయం మాంద్యుడై ఉంటాడట. కొన్ని మాటలు మేము ధ్యానించినాం. మమ్మను తండ్రి చురుకుతనవుతూ ఆశీర్వదించండి. ఆయన మాకిచ్చిన పని ఏ శక్తివంచన లేకుండా మా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి తీవ్రమైన ఆసక్తితో దేవుని సేవ చేయడానికి మమ్మల్ని అందరినీ నూతన పరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవితం ఎంత స్వల్పమైంది నాయన, ఎంత స్వల్పంలో మేము, ఎంత కొద్ది సమయంలో మేము కన్నుమూయబోతున్నాం. అవును ప్రభా, నీ సన్నిధికి మేము అందరం చేరుకోవాలి. ఇది నిత్యమైన రాజ్యం కాదు మాకొరకు. మీరిచ్చిన ఈ అవకాశం ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు బ్రతకడానికి, ఒక్క నిమిషం కూడా పాడు చేయకుండా హెల్ప్ అస్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్ లార్డ్. అవును, అది మా కుటుంబానికి క్షేమం, మా సంఘానికి క్షేమం, మా వ్యక్తిగత జీవితాల క్షేమం, ఈ లోకానికి ప్రపంచానికే క్షేమకరమైంది. అట్టి ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపుమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు రూప పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకు సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2023 ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 7 వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ శాంతి థియేటర్ పక్కన హైదరాబాద్. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికీ ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF హైదరాబాద్. క్షమా భాగమునీయ వినుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయగా
కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే నీ దశ.